అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులకు గ్రీన్ కార్డు కష్టాలు తీరనున్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన వలస విధానం అమల్లోకి వస్తే నిపుణులైన ఉద్యోగులకు గ్రీన్ కార్డు ఆలస్యానికి తెరపడనుందని అధ్యక్ష భవనం వైట్ హౌస్ తెలిపింది. కోటా వారీగా వివిధ దేశాలకు గ్రీన్ కార్డుల కేటాయింపులు రద్దు చేయాలంటూ గత వారం రోజులుగా ప్రవాస భారతీయులు డిమాండ్ చేస్తూ వైట్ హౌస్ ముందు ఆందోళన దిగారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు వాషింగ్టన్ కు చేరుకుని ట్రంప్ సర్కార్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. ఎన్ఆర్ఐల నుంచి వ్యక్తమవుతున్న నిరసన నేపథ్యంలో వైట్ హౌస్ ఈ ప్రకటన జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత వలస విధానం కారణంగా H1B వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు గ్రీన్ కార్డు రావాలంటే కనీసం 70 ఏళ్లు పట్టనుంది. తాజాగా ట్రంప్ తీసుకొస్తున్న నూతన విధానం వల్ల లాటరీ విధానానికి స్వస్తి పలికి ప్రతిభకు పట్టం కట్టనున్నారు. దీనివల్ల ప్రతిభ కలిగిన భారతీయులు గ్రీన్ కార్డు కోసం నిరీక్షించే సమయం తగ్గనుంది.